వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి రాష్ట్రంలో నిత్యావసర సరుకులకు ధరలు పెంచి రాష్ట్ర ప్రజల నడ్డిని విరుస్తున్నారని బివి సుబ్బారెడ్డి తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని వెంకయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బివి సుబ్బారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం అభివృద్ధి పథకంలో నడవాలంటే కేవలం జాతీయ పార్టీ బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే త్వరలో జాతీయ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. అలాగే తిరుపతిలో శ్రీవారి దర్శనానికి పోయే కాలినడకన పోయే భక్తులకు భద్రత కల్పించలేకపోయినా దేవస్థానం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు ఎక్కే దారిలో అటు సైడ్ కంచె ఏర్పాటు చేసి మైకుల ద్వారా శ్రీవారి నామస్వరం నిత్యం ప్రసారం చేస్తుంటే ఆ సౌండ్కి అడవి జంతువులు ఆ చుట్టుపక్కల దగ్గరికి రావు. అలాగే భక్తులు కూడా కాలినడకన నడిచేటప్పుడు ఓం నమో వెంకటేశాయ నమః శ్రీవారి నామం జపించుకుంటూ భక్తులు వెళ్తుంటారని అన్నారు. మరి కేంద్రం నుంచి వచ్చే కరెంట్లో రేట్ అనేది పెరగలేదు. మీరిచ్చే కరెంట్ రేట్లు ఇప్పటికి 7 సార్లు పెంచినారు. వాటి పరిస్థితి ఏమి? అక్కడ కూడా మీకు రాష్ట్రంలో నష్టం జరగడం లేదు. అమ్మఒడికి ఇచ్చే దాంట్లో 4 గింతలు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. అట్లాగే కరెంటు 50 రూపాయలు దాదాపు ఇప్పుడు 4 గింతలు ఎక్కువ రేటు పెంచేసినారు. ఇంకా డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడితే అటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ మన రాష్ట్రం కంటే 1 లీటర్ పైన 12 రూపాయలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అధికంగా వసూలు చేస్తున్నారు. ఇది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైనే భారం పడుతుంది. మరి ఈరోజు ఏ వస్తువు తీసుకున్నా కానీ గతంలో 20 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 రూపాయలు అయినాయి. మరి ప్రజలకు ఏమైనా మేలు చేసినారంటే లేదు. పోలీసు ఉద్యోగస్తులకు జీతాలు ఏమైనా పెరిగినాయంటే లేదు. వాళ్ళకు రావాల్సిన టీఏలు లేవు, డిఏలు లేవు, పోలీసులకు లేవు, ఏ శాఖకు లేవు. ముందు కరుణాకర్ రెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడమే హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రోజు కరుణాకర్ రెడ్డి కూతురుకు మరి జగన్మోహన్ రెడ్డి బంధువుల అబ్బాయికి నిశ్చితార్థం చేసినారు. ఏ విధంగా? యేసుప్రభు కీర్తనలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ. మరి యేసుప్రభు కీర్తనలు పాడినటువంటి ఆ మతస్థులకు నేను చెప్తున్నాను, మా హిందువులు ఇచ్చే ప్రసాదమే మీరు తినరు, మా హిందువుల దేవుని దగ్గర కాలు కూడా పెట్టరు. మరి మా హిందువుల దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఏ మతస్థుడు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కానీ ఆయన స్వీకరించకూడదు. అంటే దేవుని సొమ్ము దోచుకోవడానికి మతం అడ్డం రాదు, దేవుని పూజించడానికి మాత్రం ప్రభు అంగీకరించాడు. ఇది ఏమైనా సమంజసమా? ఇంకా ఆయన పెట్టారనికంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి విలువగల ముస్లింని పెట్టాడని తృప్తి పడతాం. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు కర్రలు తీసుకొని